యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఆ సిలువే మనకు జయము కనుక ఆ సిలువలో యేసు ప్రభు, ఈరోజు మనము ఆ సిలువ యేసు ప్రభు ఆ సిలువలో మరణించటం ద్వారా మనకు కలిగినటువంటి లాభాల గురించి మనం తెలుసుకున్నప్పుడు క్రీస్తులో మనం ఎవరై ఉన్నామో మనకి తెలుస్తుందండి. కాబట్టి ఆ సిలువ యొక్క శక్తి, ఆ సిలువలో యేసుప్రభు మరణించడం ద్వారా మనకేం లాభం జరిగిందో నీవు నేను కేవలము దాన్ని తెలుసుకోవాలండి. కేవలము సిలువ మరణం అనే కాదు, కానీ దాని ద్వారా మనకెక్కడెక్కడ జయం కలిగిందో మనం తెలుసుకోబోతున్నాము. అందుకోసమనే పునీత పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో 6:14 మనం ఏ విధంగా చదువుతున్నాము. పునీత పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, నేను మరి ఇతరములైన దేని అందును కాక మన ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే నేను గొప్పలు చెప్తాను. దేని గురించి ఆయన గొప్పలు చెప్పట్లేదండి, అద్భుతాల గురించి మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు, సిలువను గురించి మాత్రమే నేను గొప్పలు చెప్తాను, ఎందుకంటే ఆ సిలువ మరణం ద్వారా మనకు అనేకమైనటువంటి లాభాలు జరిగాయి. ఆ సిలువ మరణం ద్వారా సాతాను తలను యేసుప్రభు చితిగా తొక్కి ఉన్నారు. ఆ సిలువే ఈరోజు నీకు నాకు ఆశీర్వాదకరంగా మారింది. కనుక ఈరోజు యేసుప్రభు సిలువలో మరణించడం ద్వారా జరిగినటువంటి మార్పులను గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. అంశం ఏంటంటే దైవిక మార్పిడి, అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే డివైన్ ఎక్స్చేంజ్ అంటారు. సో నేను 9 లాభాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. సరే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, యేసుప్రభు సిలువలో మరణించడం ద్వారా ఏం చేశారంటే ఆయన నా పాపమును ఆయన తీసుకొని యేసుప్రభు నన్ను నీతిమంతులుగా మార్చారు. మన పాపమును ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చారు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:21 మనం ఈ విధముగా చదువుతున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో మనం ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. పాపమెరుగని యేసుప్రభు అంట, ఏ పాపమెరుగని యేసుప్రభు ఏం చేశారంటే దేవుడంట మన కొరకు ఆయనని పాపిగా చేశారు. అనగా నీ పాపం నా పాపం అంతా యేసుప్రభు పైన మోపబడిందండి. అందుకోసమనే యేసుప్రభు ఏం చేస్తున్నారంటే నీ పాపం నా పాపం తీసుకొని మనంట తన నీతిని మనకిచ్చారు. అందుకోసమనే బప్తీసు యోహాను సువార్త 1:29 యేసుప్రభుని చూసి ఏమని పలుకుతున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అనగా ప్రతి ఒక్కరి పాపములు యేసుప్రభు మన్నించడానికి ఆ సిల్వలో ఆయన రక్తాన్ని కార్చారు. అదే మనము 1 యోహాను 1:7 మనం ఏం చదువుతున్నామంటే, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేస్తుందంట. ఒకవేళ పాపము పరిహరించబడకపోతే ఏం జరుగుతుందండి? మనకు తెలుసు, రోమా 6:23 ప్రకారము పాపము యొక్క వేతనం మరణం. ఆ పాపము చేసినప్పుడు పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే మనుషులు రాళ్ళేసి కొట్టేసేవారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారంటే, నీ పాపం నా పాపం మనం దేని ద్వారా పాపం చేశామో ప్రతి పాపాన్ని అంట యేసుప్రభు ఆ సిల్వలో తీసుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. అందుకోసమనే యేషయా 53 మనం ఈ విధంగా చదువుతున్నాం. 6 మనం ఈ విధంగా చదువుతున్నాము. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, మనమందరము గొర్రెల వల్లి మనము దారి తప్పిపోయితిమి. మనమందరము మన దారి పోయాము కానట దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి పాపమును యేసుపై మోపుతున్నారు. చూడండి, ప్రతి పాపం నీ పాపం నా పాపం యేసు ప్రభు ఆ యొక్క సిలువలో తీసుకుంటున్నారు. యెషయా గ్రంథము అదేవిధంగా 53:10 కూడా అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అతని మరణము యేసు యేసుప్రభు యొక్క మరణము పాప పరిహార బలిగా అర్పించబడెను. మన పాపానికి నీ పాపానికి నా పాపానికి ప్రతి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తంగా యేసుప్రభు సిల్వలో మరణించి నిన్ను నన్ను కూడా అతను నీతిమంతులుగా చేశారు. ఇప్పుడు మనం ఎవరైనాము? క్రీస్తులో మనం నీతిమంతులుగా అయ్యున్నాము. ఈరోజు ఆ నీతి అన్నది మనకు యేసుప్రభు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనము పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలండి? 3 విషయాలు చెప్పాలి. ఎప్పుడైతే మన కళ్ళ ద్వారా కానీ మన ప్రతిరోజు కూడా మన
మనం పాపంలో పడతాము, కానీ అయితే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే పాపంలో పడినప్పుడు అంట వెంటనే మరి మూడు విషయాలు చెప్పాలి. ఏమని చెప్పాలంటే మొదటిగా మనం క్షమాపణ అడగాలి, దేవా నన్ను మన్నించండి. రెండవదిగా ఏం చెప్పాలంటే, ఏసయ్యా నీ రక్తంలో ఏసు రక్తం నన్ను శుద్ధి చేయనుగాక అని చెప్పినప్పుడు వెంటనే ఏసు రక్తం వచ్చి నిన్ను నన్ను నీ పాపం నా పాపం తీసివేస్తుందండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, పాపం చేయగానే ఒకవేళ నాలుకతో మనం ఎవరన్నా శపించామనుకోండి, ఏం చెప్పాలో వెంటనే, దేవా నీ రక్తంలో నా నాలుకను కడగండి. మూడవదిగా ఏం చేయాలంటే, మన నాలుక ద్వారా ఏదైతే సాతానికి మనం అధికారం ఇచ్చామో ఏసు నామలో దాన్ని తెంచివేయాలి. ఏమని చెప్పాలంటే, ఏసయ్య నా నాలుక ద్వారా నేను ఏదైతే శాపం పలికానో ఏసు రక్తం ద్వారా దాన్ని నేను తెంచేస్తున్నానని చెప్పినప్పుడు నువ్వు పలికినటువంటి ఆ శాపపు మాటలు కోపపు మాటలు నీ మీద పనిచేయకుండా ఏసు రక్తము నిన్ను నన్ను కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, నోటితో పలకాలా. నోటితో పలికినప్పుడు మాత్రమే ఆ రక్తము నిన్ను నన్ను కడుగుతుంది. దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 11-12 వచనాలు. అక్కడ ఏమని రాసి ఉందంటే, వారు ఎలా సాతానుపై మనం జయం పొందుతామండి, నిజమే పాపం చేసినప్పుడు నువ్వు పాపి పాపి అని భయంకరంగా నిన్ను నన్ను కూడా ఒక దుఃఖంలోనికి వేదంలోకి తొలగిస్తుంది. కానీ ఈరోజు నీ కొరకు నా కొరకు ఆ రక్తం కార్చబడిందని మనం ఏం చేయాలంటే, రక్తాన్ని నోటితో ఒప్పుకోవాలంట. అక్కడ మనం చూస్తున్నాము దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11-12 ఏమని రాసి ఉందంటే, వారు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు పలికిన సాక్ష్యము ద్వారా సాతానుపై వారు జయము పొందిరి. అనగా నీ నోటితోనూ సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్పాలా, ఏసు రక్తము నన్ను ప్రతి పాపము నుంచి శుద్ధి చేయనుగాక అని నువ్వు పలకగానే ఏసు రక్తం వచ్చి ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేస్తుందండి. మన కళ్ళను శుద్ధి చేస్తుంది, మన నాలుకను శుద్ధి చేస్తుంది. కాబట్టి ఉదయకాలంలో లేవగానే ఏం చెప్పాలంటే, ప్రభువా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి, శిరస్సు నుంచి అరికాల వరకు నా నాలుక నా పెదవులు అన్నిటినీ మీరు కడగండి ప్రభువా. ఈరోజు నేను పాపంలో పడకుండా దేవా నీ రక్తం నా మీద చిలకరించబడినగాక నోటితో చెప్పినప్పుడు మాత్రమే ఆ రక్తము నీ మీదకు వస్తుంది. అందుకే మోషే అంటాడు, ఆ పళ్ళెంలో ఉన్న రక్తాన్ని మీరు తీసుకుని మీ గడపలకు పుయ్యండి అంటున్నాడు. అనగా ఏసు రక్తం సిల్వలో కార్చిన ఆ రక్తం. ఈరోజు మనం ఎక్కడెక్కడ పాపం చేశామో అక్కడ మనం ఆ రక్తాన్ని తీసుకొచ్చినప్పుడు మనం దేవుని నీతిగా మారుస్తున్నామండి. దీని కొరకే ఏసు ప్రభు ఆ సిల్వలో రక్తాన్ని కార్చారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నిన్ను నన్ను ఏసు ప్రభు రక్తాన్ని ఇచ్చి కొనినప్పుడు రోమిల పత్రిక 6:12 మనం ఏం చదువుతున్నామంటే, కనుక పునీత పౌలు అంటారు, కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, మీ శరీరములను మరొక్కసారి మీ అవయములన్నిటిని కూడా మీరు పాపమునకు నీతిగా దాసులుగా చేయవద్దు, మీరు ప్రతి ఒక్క మీ శరీర అవయములన్నిటిని కూడా నీతికి సాధనములుగా మీరు అప్పజెప్పండి, ఇక పాపము మీలో ఉండకుండా మీరు ఆ విధంగా చేయాలంటున్నాడు. ఆ రక్తం మనల్ని శుద్ధి చేసింది. కాబట్టి ఈరోజు పాపం చేయగానే మనం వాడవలసింది ఏంటంటే, ఏసయ్యా నీ రక్తము నన్ను శుద్ధి చేయనుగాక, ఈ పాపమును నా నుంచి తీసివేయనుగాక అని విశ్వసించాలి. మనం విశ్వసించాలి, ఏసు రక్తం నన్ను శుద్ధి చేస్తానని విశ్వసించినప్పుడు తప్పకుండా ఆ రక్తం నీ కొరకు నా కొరకు పనిచేస్తుందండి. నీ పాపం నా పాపం కొరకు ఏసు ప్రభు సిలువలో నలిగిపోయారు. ఆయన రక్తం ద్వారా ఈరోజు మనకి విడుదల జరిగింది. కాబట్టి యేసు ప్రభు నా స్థానం తీసుకున్నారు, ఆయన నీతిని నాకు ఇచ్చారు. అందుకే పాట పాడతాం కదా, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివే, నా స్థానంలో నీవే ప్రభు అని మనం చెప్తాము. ఏసయ్య నా పాపమును ఆయన తీసుకొని ఆయన నీతిని నాకు ఇచ్చారు కనుక ఇప్పుడు ధైర్యవంతులమై సింహాసనం దగ్గరికి వెళ్ళగలిగిన కృపను ఆయన మనకిచ్చారు. రెండో మార్పిడి చూద్దామండి. రెండో మార్పిడి ఏంటంటే, యేసు ప్రభు ఆయన మన రోగమును ఆయన తీసుకొని ఆయన మనకేమిచ్చారంటే మనకు స్వస్థతనిచ్చారు. చదువుదాము ఒకసారి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనములు మనం ఈ విధంగా చదువుతున్నాము. అయినను అతడు మన బాధలను భరించెను. అతడు మన బాధలను భరించెను. మన దుఃఖములను వహించెను. మన దుఃఖమును ఆయన తీసుకున్నారంట. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు. మన పాపముల కొరకు ఆయన నలిగిపోయెను. దేవుడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా, గమనించండి, ఏ
యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరు మనకు ఆరోగ్యము చేకూరెను. చూడండి, రెండో లాభం మనం చూస్తున్నాము. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆ యేసు ప్రభుని యొక్క రాతి స్తంభం దగ్గర కొట్టి ఆ రాతి స్తంభం దగ్గర కట్టివేసి మనం చూస్తున్నాము. బలమైనటువంటి రోమా సైనికులు ఆయనను ఎలా హింసిస్తున్నారంటే మనం చూస్తున్నాము. ఆ యొక్క కీర్తన 129:3 మనం చూస్తున్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం ఏమని చెప్తున్నా అంటే, వారు నా వీపును దున్నిన పొలములాగా చేసిరి అని అంటున్నారు. అదే విధముగా ఏషా గ్రంథము 50:6 మనం ధ్యానించినప్పుడు, మోదు వారికి నా వీపును నేను అప్పగించి తిని. ఎందుకోసమని దేవుడు ఇన్ని శ్రమలు తీసుకున్నారు? ఆయన వీపు ఎందుకు మోదబడింది? ఎందుకు ఆయన దున్నిన సారల్లాగా ఆయన యొక్క అన్ని దెబ్బలు ఆ యొక్క వీపు మీద ఎందుకు పడ్డాయంటే దానికి ఒక కారణం ఉందంట. యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే, ప్రతి రోగాన్ని ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ప్రతి దెబ్బనంట, ఒక్కొక్క దెబ్బకి ఏ రోగం ద్వారా, ఏ రోగం అయితే ఈరోజు మన శరీరంలో వచ్చిందో ప్రతి రోగానికి యేసు ప్రభు వెల చెల్లిస్తున్నారు. అక్కడ రకరకాలైన రోగాలు, రకరకాలైనటువంటి బాధలు మనం తెచ్చుకున్నాము. కాబట్టి యేసుప్రభు ఈరోజు ఆ సిలువలో ఏం చేస్తున్నారంటే, నీ రోగాన్ని ఆయనకి ఆయన తీసుకొని ఆ రోగానికున్న బలమును యేసుప్రభు తన దెబ్బల ద్వారా ఈరోజు ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే రోగంతో ఉన్నవారో ఏం చేయాలంటే, ఈ యొక్క వాక్యమును నోటితో చెప్పాలి. ఏమని చెప్పాలంటే, యెషయా గ్రంథము 53:4-5 ప్రకారము, దేవా, యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగునుగాక అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ రోగము యేసు ప్రభులోకి పోయి ఆయనలో ఉన్న స్వస్థత మనలోనికి ప్రవహిస్తుంది. కనుక ఎవరైతే చేయి చాచి, నీ చేతిని చాచి ఆ యేసయ్య గాయాల మీద చేయిబట్టి ఈరోజు మనం చెప్పినప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, ఆ రోగము నీ నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క స్వస్థత నీలోనికి ప్రవహిస్తుంది. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, ఆ విధముగా మనకున్న రోగము, ఒకవేళ ఆ రోగము దేనికి వచ్చిందో మనం ధ్యానించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఆయన నీ రోగం తీసుకొని నీకు స్వస్థతను కలగజేస్తారు.